విషెస్ టు ఆల్. వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్. దిస్ ఈస్ డాక్టర్ రియాస్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఐ వెల్కమ్ ఆల్ ది ఆస్పిరెంట్స్ హు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ సీటెట్. ఈ వీడియో ప్రధానంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి సీటెట్కి అపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చేయబడుతున్న వీడియో. బేసికల్లీ ది స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, దే ఫీల్ సమ్ డిఫికల్టీ టు రైట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్. వాస్తవంగా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయడం అనేది ఛాలెంజింగ్ ఏం కాదు, మనం ప్రయత్నం చేస్తే అది సాధ్యమే. సీటెట్ సిలబస్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ చాలా కీలకమైన సబ్జెక్ట్. చాప్టర్ 11, చాప్టర్ 12 ఈ రెండు చాప్టర్స్ కూడా ఎవాల్యుయేషన్, మూల్యాంకనం అని మనం తెలుగులో దానికి సమాన అర్థాన్ని ఇస్తాం. ఆ కోణంలో ఆ చాప్టర్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే మొత్తం సిలబస్ ప్యాటర్న్లో చాప్టర్ 11, చాప్టర్ 12 చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు చాప్టర్స్ అర్థం చేసుకోవడం ద్వారా ఎక్కువ స్కోర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీగా, యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ లెక్చరర్గా నేను ఎవాల్యుయేషన్ చాప్టర్ని సీటెట్ రాసే అభ్యర్థుల కోసం విశ్లేషించి వివరించే ప్రయత్నం చేస్తాను. దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ది ఆస్పిరెంట్స్ హు ఆర్ రైటింగ్ సీటెట్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్. మై లెక్చర్ గో ఇన్ బైలింగ్వెల్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, వెన్ వీఆర్ స్టడీయింగ్ బిఎడ్, వెన్ వీఆర్ స్టడీయింగ్ డిఎడ్, మనం చాలా సందర్భాల్లో మూల్యాంకనం అనే చాప్టర్ని వింటూ వచ్చాం. ఎవాల్యుయేషన్గా పిలువబడే ఈ మూల్యాంకన భావాన్ని మనం వింటూ ఉన్నప్పుడు తరగతి గదిలో మనకు ఉపాధ్యాయులు, ప్రధానంగా పెడగాలజీ చెప్పిన ఉపాధ్యాయులు, సైకాలజీకి సంబంధించిన కోణాన్ని ఆవిష్కరించిన ఉపాధ్యాయులు ఈ డయాగ్రామ్ను మన ముందుంచారు. ఎవాల్యుయేషన్ అనగానే మనకు ట్రయాంగిల్ డయాగ్రామ్ కనిపిస్తుంది. ఈ ట్రయాంగిల్ డయాగ్రామ్ని సీటెట్ ఎగ్జామినేషన్ కోసము ఏ రకంగా అర్థం చేసుకోవాలో వివరించే ప్రయత్నం చేస్తాను. బికాస్ దిస్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్, వెన్ వీఆర్ అండర్స్టాండింగ్ ది చాప్టర్ ఎవాల్యుయేషన్, మనం ఎవాల్యుయేషన్ చాప్టర్ని అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మొదటిసారిగా అసలు ఎందుకు ఈ ట్రయాంగిల్ డయాగ్రామ్ తోటే ఎవాల్యుయేషన్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం, ఎవాల్యుయేషన్ చాప్టర్కి ఈ డయాగ్రామ్కి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాన్ని మనం విశ్లేషించాలి. ఆ విశ్లేషణ కోసం పోయే ముందు ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే మనం ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ పెడగాలజీ, చైల్డ్ డెవలప్మెంట్. పెడగాలజీకి మూలము, చైల్డ్ డెవలప్మెంట్లో ఎవాల్యుయేషన్కి మూలము అయిన ఒక చారిత్రక సంఘటనని మనం గుర్తు చేసుకోవడం ద్వారా, దానికి సంబంధించిన వివరాల్లోకి పోవడం ద్వారా ఈ కాన్సెప్ట్ని చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాజ్ న్యూ ఎమర్జ్డ్ స్ట్రాంగ్ స్టేట్ ఇన్ ద వరల్డ్ అఫేర్స్ ఇన్ ది మోడర్న్ వరల్డ్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేక ప్రయోగాలను చేపట్టింది. ఆర్థిక సాంఘిక సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కునే క్రమంలో, రిఫార్మ్స్ని, సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో, ఆ క్రమంలో విద్యా వ్యవస్థలో మార్పుల కోసం 1948లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సైకాలజీ విభాగానికి సంబంధించిన ఒక సమావేశం జరిగింది. ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ 1948 దెర్ వాజ్ ఏ కాన్ఫరెన్స్ హెల్డ్ రిగార్డింగ్ టు నో, టు డిసైడ్, టు డిటర్మైన్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు ఎందుకు చదువుకోవాలి, ఎడ్యుకేషన్ని మనం ఎందుకు ప్రమోట్ చేయాలి, ఎడ్యుకేషన్ విభాగాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మనం దేశం కోసం సాధించే సమస్యలకు పరిష్కారాలు ఏ రకంగా లభ్యమవుతాయి అనే కోణం మీద ఆ చర్చ కొనసాగింది. ఆ చర్చలో ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, వై వీ హ్యావ్ టు కంటిన్యూ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీని మీద చర్చ జరిగింది. ఆ చర్చలో చివరిగా వాళ్ళు కంక్లూడన్ చేసింది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ బిహేవియరల్ చేంజ్. మనం చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ని వెతుక్కుంటూ ఉంటాం, వై వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్, వై వీ నీడ్ ఎడ్యుకేషన్, వై వీ నీడ్ ఎడ్యుకేషన్, వై వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మనకు దొరికే ఒకే ఒక సమాధానం ఏదైతుందో అది, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ బిహేవియరల్ చేంజ్. సైకాలజీ కాన్ఫరెన్స్ ఆఫ్ 1948 కంక్లూడ్
చేస్తూ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చింది. ఆ రెజల్యూషన్ సారాంశం ఏంటంటే, విద్య ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. విద్య ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే కోణంతో ఆ సమావేశం ముగిసింది. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ టు గెట్ రిఫార్మ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ టు చేంజ్ బిహేవియర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అనే కోణంతో ఆ సమావేశము తన తీర్మానాన్ని ప్రతిపాదించింది. విద్యకు ఒక లక్ష్యం నిర్దేశించబడింది. ఆ లక్ష్యమే ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. చర్చ ఆరంభమైంది. ఆ చర్చ కొనసాగింపులో భాగంగానే ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం విద్య అనుకున్నప్పుడు, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ బిహేవియరల్ చేంజ్ అనుకున్నప్పుడు, వాట్ ఈజ్ బిహేవియర్ అన్న కోణం మీద పరిశోధకులు ఆసక్తిని కనబరిచి ఆ ఆసక్తుల మేరకు విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. ఆ కోణంలో 1956లో ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ పయనీర్ ఆఫ్ ది మోడర్న్ ఎవాల్యుయేషన్ థియరీస్ ఈజ్ నోన్ యాజ్ బెంజమిన్ బ్లూమ్స్. బెంజమిన్ బ్లూమ్స్ ఈ డెలివర్డ్ వన్ బుక్. ఆ పుస్తకాన్ని మనం ఏమంటున్నామంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటున్నాం. వీఆర్ కాలింగ్ ద బుక్ ఆఫ్ బెంజమిన్ బ్లూమ్ యాజ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ఈ రిలీజ్ దట్ బుక్ దట్ ఈస్ అ డాక్యుమెంటేషన్ బుక్ అండ్ దట్ ఈస్ అ రిపోర్ట్ దట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ హిస్ రీసెర్చ్. దాన్నే మనము ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇన్ 1956 ఈస్ థియరీ కేమ్ అవుట్ అండ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అండ్ లాట్ ఆఫ్ ఎంథూజియాజం, లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇట్. ఇన్ దట్ బుక్ ఈ ప్రపోజ్డ్ దిస్ డయాగ్రామ్. ఎడ్యుకేషన్ ఎందుకోసం అన్నప్పుడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు, ఈ ప్రపోజ్డ్ ఈస్ హైపోథీసిస్ లైక్ దిస్ అండ్ ఈ ట్రైడ్ టు ప్రూవ్ ఇట్, ఈ ప్రూవ్ ఇట్. మొట్టమొదటిసారిగా విద్యకు ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని ఆయన ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్లో ఏమన్నాడంటే, ఇన్స్ట్రక్షన్ అనే పదాన్ని సాధారణ పరిభాషలో మనం టీచింగ్ అంటాం. బ్రిటన్ ఇంగ్లీష్లో టీచింగ్ అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తాం. ఈ పదం అమెరికన్ ఇంగ్లీష్లోకి పోయినప్పుడు ఇన్స్ట్రక్షనల్గా మారిపోతుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్కి టీచింగ్కి మనం ఆరంభించే ముందు ఉపాధ్యాయుడిగా మీరు ఫ్రేమ్ చేసుకోవాల్సింది, ఫస్ట్ యు హావ్ టు క్రియేట్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ ఆర్ ద ఐడియల్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ టీచింగ్. అంటే మనం జీవితంలో కొన్ని ఆశయాలు పెట్టుకుంటాం, కొన్ని లక్ష్యాలు ఎంచుకుంటాం, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేసుకుంటాం. మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళే ముందు మన ఇన్స్ట్రక్షన్కి, మన పీరియాడికల్ ఇన్స్ట్రక్షన్కి ఒక లక్ష్యం ఉంటుంది, లేదా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు ఎప్పుడు ఐడియల్గా ఉంటాయి. ఆ ఐడియల్స్ను మనం ఛేదించి సాధించే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించిన దశాదిశను నిర్దేశించుకుంటాం. ఆ నేపథ్యంలో వీఆర్ హ్యావింగ్ దిస్ ఆబ్జెక్టివ్స్. వెన్ యు ఆర్ గోయింగ్ టు ది క్లాస్ రూమ్ టు డెలివర్ యువర్ గూడ్స్, ఫస్ట్ యు హావ్ టు ఫోకస్ ఆన్ ది ఆబ్జెక్టివ్స్. హియర్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఐడియల్, ఆదర్శంగా పెట్టుకుంటాం. ఆ ఆదర్శాలని, ఆ లక్ష్యాలని ఛేదించేందుకు యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఏ ఆదర్శాలను అయితే నువ్వు బేసికల్గా ప్రొవైడ్ చేసుకుంటావో, ఏ ఆదర్శాలను అయితే నువ్వు లక్ష్యంగా నువ్వు నిర్ణయించుకుంటావో, ఆ లక్ష్య సాధన కోసము లర్నింగ్ ఎక్స్పీరియన్స్ని తరగతి గదిలో ఇస్తావు. లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నథింగ్ బట్ గ్రౌండ్ రియాలిటీ. యువర్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ గ్రౌండ్ రియాలిటీ. యువర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఐడియల్ అండ్ టు అచీవ్ యువర్ ఆబ్జెక్టివ్స్, టు అచీవ్ యువర్ ఐడియల్స్, యు ఆర్ గోయింగ్ టు మేక్ గ్రౌండ్ రియాలిటీ దర్ ఈస్ నథింగ్ బట్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. అంటే నీ ఆదర్శాలను ఛేదించేందుకు గ్రౌండ్ రియాలిటీగా నువ్వు లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటావు. లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఏ మేరకు సాధించావు, ఈ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నీ ఆదర్శాలు ఏ మేరకు ఛేదించావు, లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ నీ ఆదర్శాలని లేదా నీ ఆబ్జెక్టివ్స్, నీ లక్ష్యాలని ఛేదించే క్రమంలో ఏ మేరకు ఉపయోగపడ్డాయన్న విషయాన్ని నువ్వు అంచనా వేసుకోవాలి. ఆ అంచనా వేయడానికి ఉపయోగపడే ప్రక్రియ ఏదైతుందో దట్ ఈస్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ని బ్లూమ్స్ పదే పదే ఎందుకు ఉపయోగించాడంటే, ఇట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ జడ్జింగ్. యూ హ్యావ్ ఆబ్జెక్టివ్స్ వాట్ యు ఆర్ టీచింగ్, ఇన్ ఫిజిక్స్ వాట్ యు ఆర్ టీచింగ్, ఇన్ సోషల్ సైన్సెస్ వాట్ యు ఆర్ టీచింగ్, వాట్ ఈస్ ద చాప్టర్ యు ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అండ్ వాట్ ఆర్ ద గ్రౌండ్ రియాలిటీ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ యు హావ్ గివెన్ అండ్ హౌ యువర్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ అచీవ్డ్ యువర్ ఆబ్జెక్టివ్స్. యు హావ్ టు ఎస్టిమేట్, యు హావ్ టు మెజర్, యు హావ్ టు అబ్జర్వ్, యు హావ్ టు నో through a process that is evaluation. Evaluation is a judging process. కాబట్టి తరగతి గది బోధనకి,
బోధనా అభ్యసన ప్రక్రియకి ఒక దిక్సూచిలాగా ఒక దిశలాగా నిర్ణయించి ఆ దిశను దశను దర్శింపజేసేందుకు ఉపయోగించే ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మన డిజిటల్ బోర్డు మీద ప్రొజెక్ట్ చేసిన దిస్ వన్. రామయ్య కోచింగ్ సెంటర్ ఈజ్ యూజింగ్ డిజిటల్ బోర్డ్ టీచింగ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇన్ ఎంటైర్ ఇండియా. దెర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్, పర్టికులర్లీ ఇన్ సౌత్ ఇండియా, ఓన్లీ రామయ్య కోచింగ్ సెంటర్ ఈజ్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు ఆల్ ఆఫ్ యూ. కైండ్లీ యూజ్ ఇట్. కమ్ టు ది పాయింట్. ఈ కోణంలో మనం ఈ ఎవాల్యుయేషన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఎవాల్యుయేషన్ని బేసికల్గా మనం చెక్ చేసుకునే క్రమంలో ఈ ఎవాల్యుయేషన్ సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకునే క్రమంలో వీఆర్ గోయింగ్ ఫర్ టెర్మినాలజీ. మనకు టర్మ్స్ అర్థం కావాలి. ప్రతి సబ్జెక్టుకి, ప్రతి అధ్యయనానికి, ప్రతి పరిశోధనకి జార్గాన్ ఉంటుంది. వి కాల్ ఇట్ యాజ్ టెర్మినాలజీ. మీరు ఎప్పుడైనా ఏదైనా పుస్తకాన్ని ఓపెన్ చేస్తే చివరిలో బిబ్లియోగ్రఫీ ఉంటుంది, అది పుస్తకాలకు సంబంధించిన విషయ పట్టిక. దాని తర్వాత టెర్మినాలజీ ఉంటుంది, వాట్ ఆర్ ద టర్మ్స్ యూజ్డ్ ఇన్ దిస్ బుక్ ఫర్ అండర్స్టాండ్. కాబట్టి ఆ టర్మ్స్ చదువుకోవాలి ఎగ్జామినేషన్లో, పర్టికులర్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, ఇంకా స్పెసిఫిక్గా సెట్ ఎగ్జామినేషన్లో టర్మ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. టెర్మినాలజీ అర్థం చేసుకోవడం ద్వారా విషయాన్ని మనం నేర్చుకుంటాం. మనం వెన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎవాల్యుయేషన్, ఆ ఎవాల్యుయేషన్ని అర్థం చేసుకోవడం కోసము ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉపయోగపడుతున్నాయి మనకి. వాట్ ఈజ్ టెస్ట్, వాట్ ఈజ్ ఎగ్జామినేషన్, వాట్ ఈజ్ మెజర్మెంట్, వాట్ ఈజ్ అసెస్మెంట్, అండ్ వై ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ బ్రాడ్ కాన్సెప్ట్ టు డెలివర్ అవర్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ టెస్ట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్. ఈ అంశాల్లోకి పోయే ముందు ఇంకొక చిన్న వివరణలోకి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, యు నో అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ సైకాలజీ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ చేంజ్ ది బిహేవియర్ ఆఫ్ చైల్డ్. విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, శిశువు ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే విద్యా లక్ష్యంగా ఉంటుంది. ప్రవర్తన అంటే ఏమిటి అన్న అంశానికి బ్లూమ్స్ ఒక అద్భుతమైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాడు. బీయింగ్ ఏ పిహెచ్డి హోల్డర్, బీయింగ్ ఏ డాక్టరేట్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐ రెఫర్డ్ బ్లూమ్స్ టాక్సానమీ థియరీ యాజ్ ఎ పర్పస్ ఆఫ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫర్ మై రీసెర్చ్ థీసిస్. ఆ కోణంలో బ్లూమ్స్ ఒక అద్భుతమైన విశ్లేషణ చేశాడు. ఆ విశ్లేషణ ఏంటంటే, బిహేవియరల్ చేంజ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిహేవియర్ కెన్ బి రిఫ్లెక్టెడ్ త్రూ త్రీ డొమైన్స్. శిశువు ప్రవర్తనలో, విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే విద్యా లక్ష్యంగా ఉంటుంది. శిశువు ప్రవర్తనలో, విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే శిశువు లక్ష్యం మనకి విద్యా లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రవర్తన అంటే ఏమిటి అన్న విషయాన్ని బ్లూమ్స్ వివరిస్తూ తన ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ అనే థీసిస్లో ఆయన ఏమంటాడంటే, అవర్ బిహేవియర్ కెన్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ త్రీ డొమైన్స్. అవర్ బిహేవియర్ కెన్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ త్రీ డొమైన్స్. వాట్ ఆర్ ద త్రీ డొమైన్స్? యు నో, మీరు బిఏలో చదువుతున్నప్పుడు, మీరు డిఏ చదువుతున్నప్పుడు చాలా చాలా విషయాల్ని అద్భుతంగా నేర్చుకున్నారు మనకు తెలుసు. వన్ ఈజ్ ఎఫెక్టివ్ డొమైన్, సెంటర్లో ఉంటుంది. దానికి పైన విఆర్ కాగ్నిటివ్ డొమైన్, మేధస్సుకు సంబంధించింది. అట్లాగే మన యాక్షన్కి సంబంధించిన మూడో డొమైన్ చూసాం. ఏంటది? సైకోమోటో డొమైన్. మనం డిస్కస్ చేసాం వెన్ వీఆర్ ఇన్ బిఎడ్, వెన్ వీఆర్ ఇన్ డిఎడ్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, బ్లూమ్స్ టాక్సానమీకి పునాదిని వేసింది ప్లేటో. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ, ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ, పర్టికులర్లీ పొలిటికల్ ఫిలాసఫీ ప్లాటో. ప్లాటో ఒక దేశానికి సంబంధించిన వ్యవస్థ నడిపించే క్రమంలో మూడు శక్తులు ఉంటాయని చెప్తాడు. ద బ్రెయిన్ పవర్ ఎలిమెంట్స్, దే షుడ్ బి రూల్ ది కంట్రీ. ది మజిల్ పవర్ ఎలిమెంట్, దే హ్యావ్ టు కంట్రోల్ ది సొసైటీ. అండ్ థర్డ్, ది బేసికల్లీ ది స్కిల్ ఓరియంటెడ్ పీపుల్, దే రన్ ది సొసైటీ. శ్రామికులు, మేధావులు, సైనికులు, శ్రామికుల తోడ్పాటుతో వ్యవస్థ నడుస్తుందని చెప్తాడు ఆయన. ప్లేటో, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ. ఆయన చెప్పిన నేపథ్యంలోనే బ్లూమ్స్ తన విశ్లేషణ కొనసాగిస్తాడు. ఆ విశ్లేషణలో బ్లూమ్స్ ఏమంటాడంటే, అవర్ బిహేవియర్ కెన్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ త్రీ థీమ్స్. వాట్ ఆర్ ద త్రీ థీమ్స్? వన్ కాగ్నేటివ్ డొమైన్. ప్రతి మనిషిని నడిపించేది ఆలోచనలు, ప్రతి మనిషిని నడిపించేది ఆలోచనలు. మేధాశక్తి, ఆలోచన పరంపర వ్యక్తి నడిపిస్తాయి. నీ ప్రవర్తనలో నీ ఆలోచనలు రిఫ్లెక్ట్ అవుతాయి. హౌ యు ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ థింకింగ్ అన్న అంశాలు నీ మేధస్సులో నుంచి ఉద్భవిస్తాయి.
నీ ఆలోచన సరళి నీ ప్రవర్తనలో ఉంటుంది. నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లా ప్రవర్తిస్తావు. సో ది థాట్స్, ది థాట్ ఓరియంటేషన్, ది థాట్స్ కమ్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ సింబల్ ఫర్ అవర్ కాగ్నేటివ్. ది కాగ్నేటివ్నెస్, కాగ్నేటివ్ అంటే ఏమీ కన్ఫ్యూజ్ కాకూడదు, మేధో సంబంధమైన అంశాలు. ఈ మేధో సంబంధమైన అంశాలు నీ ప్రవర్తనలో ఉంటాయి. ఈ మేధో సంబంధమైన అంశాలు నీ ప్రవర్తనలో ఉంటాయి కాబట్టి నీ మేధో సంబంధమైన ఆలోచనలను ప్రభావితం చేయకుండా నీ ప్రవర్తనలో మార్పు రాదు. ఇఫ్ యు వాంట్ టు చేంజ్ యువర్ బిహేవియర్, యు హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్ ఓరియంటేషన్ ప్రాసెస్. యు హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్ ఓరియంటేషన్ ప్రాసెస్, దట్ ఈస్ కాగ్నేటివ్ డొమైన్, బ్లూమ్స్ రికగ్నైజ్డ్. సో విద్యకు లక్ష్యం ఉంటుంది, అది కాగ్నేటివ్ డొమైన్లో మార్పు తీసుకురావడం. అండ్ సెకండ్ డొమైన్ ఈజ్ దేర్, దట్ ఈస్ అఫెక్టివ్ డొమైన్. అఫెక్టివ్ డొమైన్ రిఫ్లెక్ట్స్ యువర్ ఫీలింగ్స్. మన ప్రవర్తనలో మన ఆలోచనలు ఉంటాయి, ఎట్లా ఆలోచిస్తే అట్లా ప్రవర్తిస్తాం. మన ప్రవర్తనలో మన ఫీలింగ్స్ ఉంటాయి. మన ఫీలింగ్స్, హృదయం ఏదైతే ప్రాథమికంగా వాంఛిస్తుందో, సంతోషము విషాదము, ఆనందము దుఃఖము, కోపము తాపము, ఇవన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ఫీలింగ్స్. మనం కొత్త వాళ్ళను చూసినప్పుడు వాళ్ళకు అనుకూలమైన వైఖరి ఉంటే వాళ్ళని చూసి నవ్వుతాం, పాజిటివ్ యాటిట్యూడ్. వాళ్ళ పట్ల మనకు వ్యతిరేకమైన వైఖరి ఉంటే మూతి ముడుచుకొని తప్పు చూస్తుంటాం సీరియస్గా. వాళ్ళ పట్ల క్రోధం ఉంటే ముఖమాన్ని ఎర్రగా చేసుకొని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేస్తాం. ఫీలింగ్స్ ఆర్ దేర్. యువర్ బిహేవియర్ రిఫ్లెక్టెడ్ బై యువర్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ కమ్ ఫ్రమ్ హార్ట్, ది హార్ట్ ఫీలింగ్స్, హెడ్ థాట్స్. అట్లా మన ప్రవర్తనలో మన ఆలోచనలతో పాటుగా మన ప్రవర్తనలో ప్రాథమికంగా ఏముంటాయంటే మన ఫీలింగ్స్ ఉంటాయి. మన ప్రవర్తనని బయటకు ఎక్స్ప్రెస్ చేసేవి మన యాక్షన్స్. మన యాక్షన్స్ యాక్షన్స్ మన బాడీ ఆర్గాన్స్ ద్వారా మనము చర్యలు చేస్తూ ఉంటాం. ఆ చర్యలు ఏవైతున్నాయో అవి నీ ప్రవర్తన నిర్దేశిస్తూ ఉంటాయి. దాన్నే మనం సైకోమోటర్ డొమైన్ అన్నాం. ప్రవర్తన అనేది మూడు రంగాల సమ్మేళనం అంటాడు బ్లూమ్స్. ఒకటి కాగ్నేటివ్ డొమైన్, హెడ్, రెండోది అఫెక్టివ్ డొమైన్, హార్ట్, హెచ్, మూడోది మనం చేసే యాక్షన్స్, ప్రధానంగా హ్యాండ్స్. కాబట్టి హెడ్, హార్ట్, యాక్షన్స్ ద్వారా మన ప్రవర్తన ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. కాబట్టి వి కాల్ దిస్ థియరీ ఆల్సో 3H థియరీ. దిస్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 3H థియరీ. 3H థియరీ అంటే హెడ్ నుంచి వచ్చే మేధో సంబంధమైన అంశాలు నీ ప్రవర్తన నిర్దేశించేవి, హార్ట్ నుంచి వచ్చే నీ ఫీలింగ్స్, నీ హ్యాండ్స్ ద్వారా నువ్వు చేసే యాక్షన్స్, ఈ మూడిటి సమ్మేళనమే నీ ప్రవర్తన. ఆ ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసమే విద్య ఉండాలని బ్లూమ్స్ కోరుకుంటాడు. కాబట్టి పాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ది ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ పెన్సిల్ పేపర్ ఓరియంటేషన్, ఇట్ హ్యాస్ గివెన్ మచ్ ప్రయారిటీ టు కాగ్నేటివ్ డొమైన్. బ్లూమ్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తాడు పాతకాలపు పరీక్షా విధానాన్ని అంటే, పాతకాల పరీక్షా విధానము కేవలం కాగ్నేటివ్ డొమైన్ మాత్రమే ఫోకస్ చేసింది. కాగ్నేటివ్ డొమైన్ అనేది నీ మొత్తం ప్రవర్తన కాదు. పాతకాలపు విద్యావేత్తలు, పాతకాలపు పరీక్ష నిపుణులు కాగ్నేటివ్ డొమైన్ని, మెమొరీ కోణాన్ని అంచనా వేయడం ద్వారా మాత్రమే విద్యార్థి యొక్క ప్రతిభను అంచనా వేసే ప్రయత్నం చేశారు. బ్లూమ్స్ దాన్ని రిజెక్ట్ చేశాడు. బ్లూమ్స్ ఏమంటాడంటే, ద ఎయిమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ది బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్. ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ బిహేవియర్, దెన్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు చేంజ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ది బిహేవియర్, బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ 3 things. ద 3 things ఆర్ కాగ్నేటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్, హెడ్, హార్ట్ యాక్షన్స్ విత్ హ్యాండ్స్. అందుకోసమే దీన్ని హ్యాండ్స్ హెచ్, హార్ట్ హెచ్, హెడ్ హెచ్, 3H థియరీగా తీసుకున్నాం. ఇది 3H థియరీ విద్యారంగంలో సంస్కరణలో ఒక విప్లవాన్ని సృష్టించిందని మనం భావించవచ్చు. విద్యా వ్యవస్థను మనం పరిశీలించే క్రమంలో, యాజ్ ఎ స్కాలర్ వెన్ ఐ విజిటెడ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఇంగ్లాండ్ పర్సనల్లీ, ఐ హావ్ సీన్ ఏ గ్రేట్ స్కూల్స్ దేర్ బేసికల్లీ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ గ్రేట్ పొటెన్షియాలిటీ టు గివ్ బెస్ట్ ఎడ్యుకేషన్ టు దేర్ స్టూడెంట్స్. ఢిల్లీ గవర్నమెంట్ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎట్ ప్రజెంట్, ఇట్ హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది స్కూల్ సిస్టమ్. యు హ్యావ్ టు అబ్జర్వ్ దట్. యు గో అండ్ సీ కేరళ. ఇన్ కేరళ ఆల్సో యు ఆర్ లాట్ ఆఫ్ బిగ్ గ్రౌండ్స్ ఆర్ దేర్, ప్లే గ్రౌండ్స్ ఆర్ దేర్ ఇన్ స్కూల్స్, బికాస్ దే రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైకోమోటర్ డొమైన్ ఆల్సో, స్కిల్ ఓరియంటేషన్ అండ్ బాడీ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆల్సో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు ఏవైతున్నాయో, ప్రాథమికంగా అనేక గురుకుల విద్యాలయాల్లో
ఎక్స్ టెంపో లెక్చరర్గా బేసికల్గా ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇవ్వడం కోసం పోయినప్పుడు, వెన్ ఐ అబ్జర్వ్ ది సిస్టమ్ ఆఫ్ గురుకుల ప్యాటర్న్ ఆఫ్ తెలంగాణ, ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ టు ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇవాల్యుయేషన్ అనే పదాన్ని ఎందుకు మనం బాగా తీసుకొని వస్తున్నామంటే, ఆ ఇవాల్యుయేషన్ పదాన్ని అర్థం చేసుకోవడం కోసము టెస్ట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్, అసెస్మెంట్ ఎందుకు అర్థం చేసుకోవాలని చెప్తున్నానంటే, పాతకాలపు ఎగ్జామినేషన్ విధానంలో, పాతకాల పరీక్షా పద్ధతిలో ది ఫోకస్డ్ ఆన్ ఓన్లీ వన్ డొమైన్. వాట్ ఈస్ దట్ డొమైన్? కాగ్నేటివ్ డొమైన్, పెన్సిల్ పేపర్ టెస్ట్, మెమరీ టెస్ట్. మెమరీ అంశాల మీద, పెన్సిల్ పేపర్ మీద ఉన్న అంశాల మీద మాత్రమే పాత ఎగ్జామినేషన్ పేపర్ ఫోకస్ చేసింది, అది కాగ్నేటివ్ డొమైన్ మాత్రం టచ్ చేసింది. కాగ్నేటివ్ డొమైన్ అనేది నీ మొత్తం ప్రవర్తనకు రిప్రజెంటేటివ్ కాదు, అందులో ఫీలింగ్స్ ఉండవు, ఐ మీన్ అఫెక్టివ్ డొమైన్ ఉండదు. అట్లాగే నీ యాక్షన్స్, నీ స్కిల్స్ ఉండవు, ఐ మీన్ సైకోమోటర్ డొమైన్ ఉండదు. కాబట్టి అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, అట్లాగే మనకి కాగ్నేటివ్ డొమైన్, ఈ మూడింటిని విశాలంగా పరీక్షించడం కోసం, విశాలంగా అసెస్ చేయడం కోసము మనకి కొత్త కాన్సెప్ట్ కావాల్సి వచ్చింది. ఆ కొత్త కాన్సెప్ట్నే ఇవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ రూపంలో బ్లూమ్స్ తీసుకొచ్చాడు. తర్వాత కాలంలో అనేక మార్పులు లోనైంది. ఈరోజు మనం సిసి, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ వరకు మన ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. భవిష్యత్తులో కూడా విద్యారంగంలో అనేక మార్పులు రాబోతున్నాయని రీసెంట్గా ఎన్డీఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేసిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకు వివరిస్తుంది. నా లెక్చర్స్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన చేంజెస్ని హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి కాంటెంపరీ పర్స్పెక్టివ్ వరకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు లిజన్ మై లెక్చర్స్ రిగార్డింగ్ సీటెట్, కైండ్లీ సబ్స్క్రైబ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఈ లెక్చర్స్ అన్నింటినీ 50-60 వీడియోస్ రూపంలో నేను రామయ్య కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాప్లో పెట్టాను. యూ కెన్ పర్చేజ్ ఇట్, యూ కెన్ రీడ్ ఇట్, యూ కెన్ హ్యావ్ నాలెడ్జ్ ఇట్. డోంట్ ఫర్గెట్ రామయ్య కోచింగ్ సెంటర్ యాప్ని తీసుకోవడం మర్చిపోవద్దు సీటెట్ విజయం కోసం. ఆ కోణంలోనే మీరు రామయ్య కోచింగ్ సెంటర్ని సంబంధించిన అంశాన్ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే రెగ్యులర్గా మా వీడియోస్ మీకు చేరే అవకాశం ఉంటుంది. కమ్ టు ది పాయింట్, ఇక్కడ కొన్ని అంశాలు రికగ్నైజ్ చేస్తాం. ఎవాల్యుయేషన్ అనేది బ్రాడ్ కాన్సెప్ట్. ఒకప్పుడు పెన్సిల్ పేపర్ టెస్ట్ కాగ్నేటివ్ డొమైన్ నుంచి విద్యార్థి లోకానికి విముక్తినిస్తూ విద్యార్థి యొక్క సంపూర్ణమైన బిహేవియర్ని ప్రాథమికంగా దర్శించడం కోసం, ఆ విషయాన్ని నేర్చుకోవడం కోసం, ఆ విషయాన్ని పరిశీలన చేయడం కోసం ఎవాల్యుయేషన్ కాన్సెప్ట్ వచ్చింది. ఎవాల్యుయేషన్ ఈజ్ బ్రాడర్ కాన్సెప్ట్. ఎవాల్యుయేషన్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడం కోసము ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇచ్చాం. మనకు ఎన్సీఆర్టీ తన పరిశోధన విభాగానికి సంబంధించిన కరికులంలో ఏం చెప్పిందంటే, ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ కాన్సెప్ట్, ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ కాన్సెప్ట్ విచ్ కాంప్రహెన్సివ్లీ అసెస్ కాగ్నేటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్ లర్నింగ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ది చైల్డ్ అని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, మూల్యాంకనం అనేది ఒక విశాలమైన అర్థంతో మనం గమనించాల్సిన భావన. మూల్యాంకనం సమగ్రంగా కాగ్నేటివ్ మనో అంశాలకు సంబంధించి, ఎఫెక్టివ్ ఫీలింగ్స్ సంబంధించి, సైకోమోటర్ అంశాలకు సంబంధించిన విషయాలని, లర్నింగ్ అంశాలని, అభ్యాస అంశాలని సమగ్రంగా వివరించే ప్రయత్నం చేసే కాన్సెప్ట్ అని చెప్పింది ఎన్సీఆర్టీ. ఎన్సీటీ కరికులం బోర్డు కూడా ఇవాల్యుయేషన్ కాన్సెప్ట్కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇచ్చి ఆ కోణంలో రీసెర్చ్ని ప్రమోట్ చేసే ప్రయత్నాన్ని చేస్తుంది. మనం ఇవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసము ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇచ్చాను. డిజిటల్ బోర్డులో ఉండే సౌకర్యం ఇది. ఇందులో టెస్ట్, టెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ నేను డెఫినేషన్ ఇచ్చాను. ఇట్ అసెస్ ఓన్లీ వన్ యూనిట్. మనం సాధారణంగా యూనిట్ టెస్టులు పెడతాం. వెన్ యు ఆర్ గోయింగ్ టు టెస్ట్ వన్ యూనిట్, వన్ టాపిక్, వన్ పర్పస్, వన్ ప్రొఫెషనల్ స్కిల్స్, యు ఆర్ గోయింగ్ టు యూస్ ద వర్డ్ టెస్ట్. ఒకే విభాగాన్ని, ఒకే అంశాన్ని, ఒకే ఔద్యోగిక విషయాన్ని మీరు పరీక్షించాలనుకున్నప్పుడు మీరు నిర్వహించే ప్రక్రియ ఏదైతుందో దాన్నే మనము టీఎస్టీ టెస్ట్ అంటాం. మనం ఇప్పుడు మనం రాస్తుంది సి టెట్. టెట్ ఈజ్ ఎ టెస్ట్. ఎందుకోసమంటే, ఉపాధ్యాయునికి సంబంధించిన అర్హతలు నీకున్నాయా లేవా, ఉపాధ్యాయుడు కావడానికి కావాల్సిన అర్హతలు నీకున్నాయా లేదన్న విషయాన్ని టెస్ట్ చేస్తుంది సీటెట్. సీటెట్ పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. పోలీసుకు సంబంధించిన సామర్థ్యాలు నీలో ఉన్నాయా లేదా, టెస్ట్ అన్నప్పుడు ఒక సామర్థ్యం. అట్లాగే యూనిట్ టెస్ట్, ఒకే యూనిట్కి సంబంధించిన విషయం మీద ఎగ్జామ్ పెడుతుంది.
ఒకే అంశానికి సంబంధించిన విషయం మీద మనం అసెట్ చేసినప్పుడు, మదింపు చేసినప్పుడు, ఒకే అంశానికి సంబంధించిన విషయాన్ని మనం మదింపు చేసినప్పుడు, అసెస్ చేసినప్పుడు మనకు ఉపయోగపడే టర్మ్ ఏదైతే ఉందో అది టెస్ట్. అట్లాగే ఎగ్జామినేషన్, ఈ టెస్టులన్నీ కలిస్తే అదేమవుతుంది? ఎగ్జామినేషన్. ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ టెస్ట్ వాట్ ఐ సెడ్. ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ టెస్ట్ వాట్ ఐ సెడ్. దట్ ఈస్ టెస్టులు అన్నీ సీక్వెన్స్గా కొనసాగితే ఆ టెస్ట్ ఏమవుతుంది? ఎగ్జామినేషన్గా మారుతుంది. ఆ టెస్ట్ ఏదైతుందో అది ప్రాథమికంగా ఎగ్జామినేషన్గా మారుతుంది. ఆ ఎగ్జామినేషన్ విధానం ఏదైతుందో అది చాలా కీలకంగా కొనసాగుతుంది. ఎగ్జామినేషన్ విధానం చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకోసమంటే మనం ఏమంటాం, టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ బికాస్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఇస్ నథింగ్ బట్ ఇస్ అ సిరీస్ ఆఫ్ టెస్ట్. టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అనేది నథింగ్ బట్ ఇట్ ఇస్ అ సిరీస్ ఆఫ్ టెస్ట్. అనేక పరీక్షలు కలిస్తే ఎగ్జామినేషన్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అంటాం, యూపీఎస్సీ టెస్ట్ అనం. అందులో అనేక అంశాలు ఉంటాయి. అట్లాగే గ్రూప్ 1 ఎగ్జామ్ అంటాం, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ అంటాం, టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అంటాం. ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ టెస్ట్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జామినేషన్. దెన్ వీ గో ఫర్ మెజర్మెంట్. వెన్ యు ఆర్ యాడింగ్ స్టాటిస్టికల్ డాటా టు ఎగ్జామినేషన్ ఆర్ టెస్ట్ ఇట్ బికమ్ మెజర్మెంట్. మనం ఎగ్జామ్లో మనం స్టాటిస్టికల్ డాటా ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకున్నప్పుడు అదేమవుతుందంటే, అంటే దాని నువ్వు మార్కులను యాడ్ చేసినప్పుడు అది నీకు మెజర్మెంట్గా ఉంటుంది. నౌ వీఆర్ మెజరింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రేడ్స్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. సమ్టైమ్స్ వీ కెన్ సే ఇన్ ద నేమ్ ఆఫ్ మార్క్స్ 90%, 80%, 70%, 35%, 20%. సమ్టైమ్స్ వీ సే క్లాస్ ఫస్ట్ లాస్, సెకండ్ లాస్, థర్డ్ లాస్. వెన్ యు ఆర్ యాడింగ్ స్టాటిస్టికల్ డాటా, వెన్ యు ఆర్ యాడింగ్ స్టాటిస్టికల్ డాటా దట్ బికమ్స్ మెజర్మెంట్. అండ్ ఫైనల్లీ అసెస్మెంట్. అసెస్మెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేషన్. వెన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎస్టిమేషన్ రిగార్డింగ్ వన్ ప్రాసెస్ ఇట్ ఈస్ కమ్ అండర్ అసెస్మెంట్. మనం అసైన్మెంట్స్ కానీ, టెస్ట్లను కానీ, ప్రాజెక్టులను కానీ, ఎగ్జామినేషన్స్ కానీ మనం ఎస్టిమేషన్ చేసే క్రమంలో వి యూస్ ద వర్డ్ అసెస్మెంట్. టెస్ట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్, అసెస్మెంట్, వీటన్నిటి యొక్క కలయికే ఎవాల్యుయేషన్. అందుకోసమే ఇక్కడ మనం బేసికల్గా ఎవాల్యుయేషన్ అనే పదాన్ని ఉపయోగించాం. ఏం చెప్పాం చాలా జాగ్రత్తగా చూడండి. ఎవాల్యుయేషన్, ది కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టోటల్ డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్కి సంబంధించిన డొమైన్స్ ఏమున్నాయి మనకి? కాగ్నేటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఈ మూడు డొమైన్స్ని కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడేదే ఎవాల్యుయేషన్. టెస్ట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్, అసెస్మెంట్ ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. కాబట్టి మీరు సీటెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఎవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకునే క్రమంలో టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామినేషన్ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ అన్న విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా కీలకమైన అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ కోణంలో ఇప్పుడు మనం ఫోకస్ చేసే మరొక ఐటము టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా కీలకంగా టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ని మనం చూస్తాం. నేను తెలుగు మీడియం విద్యార్థులకి ఒక విషయాన్ని సజెస్ట్ చేస్తున్నాను, అదేంటంటే English is not knowledge. English is only language. Language comes through practice. English అనేది జ్ఞానం కాదు, English భాష మాత్రమే. మీరు తెలుగు మీడియంలో నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసుకోవడం ద్వారా సీటెట్ని అద్భుతంగా రాయగలుగుతారు. ప్రపంచంలో చాలామంది విజ్ఞానవేత్తలు, భారతదేశంలో చాలామంది విజ్ఞానవేత్తలు మాతృభాషలో చదువుకున్నారు కానీ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఎందుకోసమంటే ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆఫ్ ది మోడర్న్ వరల్డ్. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ద్వారా అనేక పుస్తకాలను సులభంగా చదవగలుగుతాం. మన జ్ఞానం ప్రపంచ స్థాయికి వెళుతుంది, ప్రపంచాన్ని డిటర్మైన్ చేసే శక్తిలోకి వెళ్ళిపోతాం, ప్రపంచం కోరుకున్న అవకాశాలను మనం పుణికిపుచ్చుకోగలుగుతాం. కాబట్టి ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, దేశవ్యాప్తంగా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. మోడర్న్ జ్ఞానాన్ని కూడా మీరు ఓన్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు నేర్చుకున్న తెలుగు భాషా జ్ఞానాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకోవడం ద్వారా సీటెట్ ఎగ్జామ్ పాస్ కాగలుగుతారు వందలాది మంది స్టూడెంట్స్. బికాజ్ ఐఎమ్ ద ఫ్యాకల్టీ మెంబర్ ఊ టీచ్ సీటెట్ ఇన్ తెలంగాణలో రామయ్య కోచింగ్ సెంటర్లో
మొట్టమొదటి సీటెట్ క్లాస్కి సంబంధించిన కోచింగ్ జరుగుతుంది. మొదటి నుంచి సీటెట్ క్లాసెస్ని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. నాకు తెలుసు అనేక మంది విద్యార్థులు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుంటూ నేర్చుకునే క్రమంలో బాగానే సీటెట్ పాస్ అయిపోయినారు. రీసెంట్గా ఏకలవ్య స్కూల్స్ వస్తే ఏకలవ్య స్కూల్స్లో వీళ్ళకి జాబ్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం అంటే సీటెట్ హ్యాస్ దట్ వాల్యూ. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఈస్ ఇస్ మై కైండ్లీ రిక్వెస్ట్ యాజ్ యువర్ టీచర్. అడాప్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో సీటెట్ పాస్ అవుతారు మీరు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ జస్ట్ లాంగ్వేజ్. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులందరికీ నా రిక్వెస్ట్, రామయ్య కొంచెం సెంటర్ యాప్లో మేము ఇంగ్లీష్ మీడియంలో సీటెట్ కోసం బోధించిన లెక్చర్స్ ఉన్నాయి, మీరు వినండి, వింటూనే ఉండండి, వింటూ ఉండండి, సీటెట్ పాస్ అయిపోతారు. కమ్ టు ది పాయింట్, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఈ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ నాలుగు రూపాల్లో కనిపిస్తుంది. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, ఎట్ బిఎడ్, ఎట్ డిఎడ్, విరేట్. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, ఎట్ డిఎడ్, ఎట్ బిఎడ్, విరేట్. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, ఎట్ బిఎడ్, ఎట్ డిఎడ్, విరేట్. అండ్ పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్, ఆర్ వి కాల్ ఇట్ యాజ్ ఇంట్రీమ్ అసెస్మెంట్. ఆల్ దీస్ థింగ్స్ విరేట్. ఆల్ దీస్ థింగ్స్ వి బేసికల్లీ కవర్డ్. చాలా సింపుల్. మీరు ఆల్రెడీ చదువుకున్నారు. ఎగ్జామినేషన్ సీటెట్లో మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూస్తే జస్ట్ ఎవాల్యుయేషన్ అంటే మనకు చాప్టర్ 11th అండ్ చాప్టర్ 12th ఈ రెండింటి మీద చూస్తే మనకు ప్రతి ఎగ్జామినేషన్లో 3 నుంచి 4 మార్కులు ఓన్లీ ఎవాల్యుయేషన్ నుంచి వచ్చాయి అవుట్ ఆఫ్ 30లో. దీంతో సంబంధం లేకుండా పెడగాలజీలో మీరు చదువుతున్న పెడగాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్, ఇంగ్లీష్, తెలుగు, లైక్ దాంట్లో కూడా ఈ ఎవాల్యుయేషన్ చాప్టర్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీరు సీటెట్లో రాసే పేపర్లో ఓవరాల్గా మీరు 5 మార్కులను జస్ట్ ఈ చాప్టర్ నుంచి తీసుకుంటారు. ఈ చాప్టర్ చాలా కీలకమైంది. ఈ చాప్టర్ మీద మరింత డెప్త్గా నేను యాప్లో నాకు సంబంధించిన క్లాసెస్లో దాదాపుగా 5 అవర్స్ క్లాసెస్ ఐ హావ్ టేకెన్ రిగార్డింగ్ ఎవాల్యుయేషన్. మీరు వెళ్ళి యాప్ను చూడడం ద్వారా మీరు మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. కమ్ టు ది పాయింట్, వన్ ఈజ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. దీని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం మనం. ఫామ్, వెన్ వీఆర్ ఫార్మింగ్ అవర్ ఐడియాస్ అంటే అర్థం ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, కాగ్నేటివ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్, జీన్ పియాజే ఈజ్ ద పయనీర్ ఆఫ్ దట్ లెర్నింగ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంగ్ టైమ్ బిహేవియరల్ థియరీస్ ఆఫ్ సైకాలజీ డామినేటెడ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. బట్ సమ్ ఆఫ్ ది సైకాలజిస్ట్ దే కండెమ్డ్ అండ్ దే ఆబ్జెక్టెడ్ రిగార్డింగ్ బిహేవియరల్ థియరీస్. దే సెడ్ దట్ బిహేవియరల్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ మేకింగ్ చైల్డ్ యాజ్ ఎ మెషన్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ 2 థింగ్స్, స్టిములస్, రెస్పాన్స్. దెర్ ఇస్ అ స్టిములస్, దెర్ ఇస్ అ రెస్పాన్స్. ఇట్ ఇస్ మేకింగ్ హ్యూమన్ బీయింగ్ లైక్ ఏ మెషన్. వెన్ యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ మూవ్స్, వెన్ యూ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ స్టాప్స్. At the same time, behavioral theory totally constructed boundaries in between stimulus and response. That is wrong. According to these people, they said that human being is naturally a learner. How bird flies in the sky, how fish swims in the water, pakshi aakashamlo swechaga erakanga egaragalugutundo, chepa neetilo erakanga idagalugutundo, చేప నీటిలో ఏ రకంగా ఈదగలుగుతుందో, పక్షి ఆకాశంలో ఏ రకంగా ఎగరగలుగుతుందో, అట్లాగే విద్యార్థి సహజసిద్ధంగా నేర్చుకోగలుగుతాడు. నేర్చుకోవడం అనేది సహజాతం, ఇట్ ఈస్ ఏ బేసిక్ ఇన్స్టింక్ట్. అభ్యసనం అనేది విద్యార్థికి, వ్యక్తికి సంబంధించిన ఒక సహజ గుణం. హౌ బర్డ్ ఫ్లైస్ ఇన్ ది ఇన్ ది ఎయిర్ విత్ ఇస్ వింగ్స్, హౌ ఫిష్ బేసికల్లీ స్విమ్స్ ఇన్ ది వాటర్, అట్లాగే విద్యార్థి నేర్చుకుంటాడు. కాబట్టి ఆ నేర్చుకోవడానికి సంబంధించిన వాతావరణాన్ని నువ్వు క్రియేట్ చేస్తే నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్తుంది ఏంటి, కాగ్నేటివ్ థియరీస్ ఆఫ్ సైకాలజీ. జీన్ పియాజే, వైగోడ్స్కి, కోల్బర్గ్, బారుండా, సో మెనీ పీపుల్ ఆర్ దేర్, అండ్ ఆల్సో నోమ్ చామ్స్కి, వీళ్ళందరూ కూడా ఈ కాగ్నేటివ్ థియరీ ఆఫ్ సైకాలజీ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయిన గొప్ప మానసిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏమన్నారు అంటే, నేర్చుకోవడం అనేది సహజాతం, కాబట్టి నేర్చుకునే క్రమంలో యు ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్. వెన్ స్టూడెంట్ ఈజ్ ఫ్రేమింగ్ హిజ్ ఐడియాస్, నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపోజ్డ్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఫర్ ఇంపోజిషన్, నాలెడ్జ్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్షన్. మనము కాగ్నేటివ్ థియరీ ఆఫ్ సైకాలజీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, కాగ్నేటివ్ థియరీ ఆఫ్ సైకాలజీ బేసికల్గా మనకేం చెప్తుందంటే, నాలెడ్జ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్ ఎలిమెంట్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్ ఎలిమెంట్ బట్ మోర్ దాన్
ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్. జ్ఞానం అనేది నిర్మించబడుతుంది, జ్ఞానం అనేది అందించబడదు, జ్ఞానం అనేది నిర్మించబడుతుంది. ఇది మనకు కాగ్నేటివ్ డొమైన్కి సంబంధించిన అంశాలను ప్రక్షాళన చేస్తూ, కాగ్నేటివ్ డొమైన్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ న్యూస్ కొత్త సంస్కరణగా మనకు కాగ్నేటివ్ థియరీస్ ఆఫ్ సైకాలజీ పిఆర్జే నాయకత్వంలో కొత్త సందేశాన్ని ఏమిచ్చిందంటే, నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్షన్. జ్ఞానం అనేది నిర్మించబడుతుంది. ఆ జ్ఞానాన్ని నిర్మిస్తున్నప్పుడు, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నప్పుడు నీ పూర్వ జ్ఞానాన్ని ఇప్పుడు ఇస్తున్న కొత్త జ్ఞానాన్ని రెండింటిని మిళితం చేస్తున్నప్పుడు విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ని అసెస్ చేసేందుకు ఉపయోగపడేది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ అన్ ఎవాల్యుయేషన్ బేసికల్లీ ఇట్ ఫోకస్ ఆన్ వెన్ యు ఆర్ ఫ్రేమింగ్ ఐడియాస్ యు టు టెస్ట్ స్టూడెంట్. ఎందుకోసమంటే విద్యార్థి నేర్చుకుంటున్నప్పుడు అతన్ని మదింపు చేసినప్పుడు, విద్యార్థి నేర్చుకుంటున్నప్పుడు అతన్ని పరిశీలన చేసినప్పుడు లోపాలను సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ చాలా కీలకమైంది. మనము దీన్ని కన్స్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ ఎందుకంటామంటే, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ ఎవాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి మనం ఉపయోగిస్తాం. కొన్ని రాష్ట్రాల్లో, ఇన్ సమ్ స్టేట్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ F1, F2, F3, F4. కొన్ని రాష్ట్రాల్లో ఇది F1, F2 వరకే పరిమితం చేయబడింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది F1, F2, F3, F4, F5, F6 వరకు పోయింది. మనకు దీని మీద రకరకాల అంశాలు ఉన్నాయి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ అంశం ఏంటంటే, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో విద్యార్థి జ్ఞానాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ స్వీకరిస్తున్న జ్ఞానము విద్యా లక్ష్యాలకు, అకాడమిక్ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఫ్రేమ్ అవుతున్నప్పుడు పరిశీలించి మనం అసెస్ చేసే విధానం ఇది. F1, F2, F3, F4 చూస్తాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో. దట్ ఈస్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇప్పుడు మనకి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్కి ఈ ఫార్మేటివ్ అసెస్మెంటే చాలా కీలకంగా మనం చూడాలి. వీఆర్ గోయింగ్ ఫర్ ద డిస్కషన్ ఆల్సో. దాని తర్వాత కనిపించే మరొక అంశము సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. చివరిలో మొత్తం అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత, చివరిలో మన టార్గెట్ అయిపోయిన తర్వాత మనం లక్ష్యాలను చేరామా లేదా అన్న విషయాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ చూస్తుంది. లాస్ట్ వన్లో సమ్మేటివ్ చూస్తాం మనం. దీన్నే మనం ఏమంటామంటే సమగ్ర మూల్యాంకనము, సారాంశ మూల్యాంకనము, చివరి మూల్యాంకనంగా దీన్ని అసెస్ చేస్తాం. మూడో ఎవాల్యుయేషన్ దీన్ని ఇప్పుడు మనకు S1, S2 రూపంలో ఉంది. అంటే 6 మంత్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ని మనం సమ్మేటివ్ ఎవాల్యుయేషన్లో భాగంగా చూస్తున్నాం. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అనేది కొత్తగా మనం ఫోకస్ చేస్తుంది. అంటే వెన్ యు ఆర్ డెలివరింగ్ యువర్ గూడ్స్, వెన్ యు ఆర్ కండక్టింగ్ యువర్ థింగ్స్ రిగార్డింగ్ లెర్నింగ్, అప్పుడు మనకు కొంతమంది అబ్నార్మల్గా కనిపిస్తారు విద్యార్థులు. అందరూ నార్మల్గా కనిపించే విద్యార్థులకు వీళ్ళు భిన్నంగా ఉంటారు. మ్యాథమెటిక్స్లో 30 మంది విద్యార్థులకు 90 మార్కులు వస్తే ఇద్దరు విద్యార్థులకు 30 మార్కులు వచ్చాయి. అది టీచర్ లోపంగా మనం చూడలేము. ఎందుకోసమంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయి. సబ్జెక్ట్ అర్థం కావట్లేని విషయాన్ని కూడా మనం రిజెక్ట్ చేస్తాం. ఇద్దరు విద్యార్థులకు తక్కువగా 8 మార్కులు వచ్చాయన్న విషయాన్ని నువ్వు కేస్ స్టడీ చేస్తావు. ఆ స్పెషల్గా ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడమే డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. ఒక విద్యార్థి చాలా కాలం చురుగ్గా ఉంటాడు, సడన్గా డల్ అయిపోతాడు. ఎందుకు డల్ అయ్యాడో కేస్ స్టడీ చేస్తావు, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. మనం రిమెడియల్ టీచింగ్ కోసం విద్యార్థులను రికమెండ్ చేస్తాం. మనం కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, ఆ విద్యార్థులకు మళ్ళీ పునరుచ్చరణ చేయడం ద్వారా వాళ్ళకు నేర్చుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ కూడా చాలా కీలకమైన విషయమే. దాన్ని మనం ఎవాల్యుయేషన్లో భాగంగా చూస్తాం. మీరు ఇంకా డీప్గా డెప్త్గా చదవాల్సి ఉంటుంది. మనకి పరిమితమైన టైంలో చెప్పబడుతున్న లెక్చర్ కాబట్టి నేను కొన్ని లిమిటేషన్స్ తోటి క్లుప్తీకరించి బ్రీఫింగ్ చేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి యాక్షన్ రీసెర్చ్ అనే పదాన్ని అంతకుముందు సీటెట్లో క్వశ్చన్ రూపంలో అడిగారు. అంటే అర్థం ఏంటంటే, వెన్ యు ఐడెంటిఫై ది ప్రాబ్లం, వెన్ యు రికగ్నైజ్ ది ప్రాబ్లం, వెన్ యు ఐడెంటిఫై ది ప్రాబ్లం, వెన్ యు రికగ్నైజ్ ది ప్రాబ్లం, యు ఆర్ గోయింగ్ ఫర్ సొల్యూషన్. ఒక ప్రాబ్లాన్ని ఎప్పుడైతే నువ్వు చూసావో, ఒక ప్రాబ్లాన్ని ఎప్పుడైతే గమనించావో, ఆ ప్రాబ్లాన్ని చూసి గమనించగానే ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడం కోసం ఒక రెమెడీని తీసుకుంటావు. ఆ రెమెడీనే యాక్షన్ రీసెర్చ్. సో డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్లో భాగంగా యాక్షన్ రీసెర్చ్. వెన్ ఐ వాజ్ ఇన్ ఎంఎడ్ అట్ కాకతీయా యూనివర్సిటీ అండ్ ఐ రెఫర్డ్ రిగార్డింగ్ యాక్షన్ రీసెర్చ్ యాజ్ మై ప్రాజెక్ట్ రిపోర్ట్. ఎందుకోసం యాక్షన్ రీసెర్చ్ యొక్క నీడ్ ఎంత బాగా ఉందన్న విషయం మీదనే నేను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాను. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అంటే డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే లోప నిర్ధారణ మూల్యాంకనము, విద్యార్థుల్లో కనిపించే వాటి సరిచేసేందుకు మనం తీసుకుంటాం, వాటి ఇమీడియట్గా సరిచేసే క్రమం కోసం ఉపయోగపడేదాన్నే యాక్షన్ రీసెర్చ్ అంటాం.
అండ్ రీసెంట్గా మనం పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. లాస్ట్ టైం సీటెట్లో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సీటెట్లో పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. పోర్ట్ఫోలియో అంటే ఇవాల్యుయేషన్ కొనసాగిస్తున్నప్పుడు ఒకవేళ ఇవాల్యుయేషన్కు ఇవాల్యుయేషన్ మధ్యన చాలా గ్యాప్ వచ్చినప్పుడు ఒకసారి మధ్యలో మనం ఇంటర్ఫేర్ అయిపోయి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయి అంటే మధ్యనకి జోక్యం చేసుకొని మనకి విద్యార్థుల యొక్క ప్రతిస్పందనలు బాగా ఉన్నాయా లేదా మూల్యాంకనముకు ఉపయోగపడుతుందా లేదా ఏ రకంగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని మధ్యలో జోక్యం చేసుకొని మనం చూస్తాం. దాన్ని ఇంటర్వ్యూ ఎవాల్యుయేషన్ అంటాం. మనం సీటెట్లో మంచి స్కోర్ సాధించడం కోసము ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ని, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ని, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ని, పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ని మరింత లోతుగా మనం చూసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు కీలకమైన అంశం గుర్తుకొస్తుంది. చివరిగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టాం, అదేంటంటే విద్యావేత్తల అభిప్రాయం ప్రకారము ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ అంటే బయట నుంచి జరిగే ఎవాల్యుయేషన్ అనేది విద్యార్థిని నిరంతరం మదింపు చేయడంలో విఫలమవుతుంది. ది బోర్డ్ ఎగ్జామినేషన్ సిస్టమ్, ది అవుట్సైడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్, ఇంపోజ్డ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఇవాల్యుయేటింగ్ ఏ చైల్డ్ ఇన్ ఏ కరెక్ట్ మేనర్. విద్యార్థి విద్యా లక్ష్యాలను ఏ మేరకు ఛేదించగలిగాడు, విద్యా లక్ష్యాలను ఛేదించడంలో విద్యార్థికి ఏ అంశాలు అద్భుతంగా ఉపయోగపడ్డాయన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కోసము నిరంతర మూల్యాంకనం అవసరం. ఈ నిరంతర మూల్యాంకనానికి దోహదపడిన ఒక ప్రక్రియ ఉంది మన సీటెట్ ఎగ్జామినేషన్లో అంతకుముందు అన్నారు, అదేంటంటే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, ఎస్బీఏ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే స్కూల్ ద్వారానే తరగతి గదిలో ఉపాధ్యాయుని ద్వారానే విద్యార్థి యొక్క మదింపు కొనసాగాలి. కారణం ఏంటంటే ఒక విద్యార్థికి సంబంధించిన సమగ్రమైన పరిశీలన పాఠశాలకే పాఠశాలకే సాధ్యమవుతుంది. పాఠశాల ప్రక్రియలో, పాఠశాల పరిసరాల్లో, పాఠశాల వ్యవహారాల్లో విద్యార్థిని చక్కగా ఆకలింపు చేసుకుని విద్యార్థికి సంబంధించిన సాధక బాధకాలని మనం గమనించి వాటికి సంబంధించిన పరిష్కారాలని స్కూల్ లెవెల్లో ఇవ్వగలుగుతాం. కానీ ఈ బోర్డు సిస్టమ్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా అది కాగ్నేటివ్ డొమైన్ మీదే మళ్ళీ ఫోకస్ చేస్తుంది. విద్యార్థికి సంబంధించిన ఎఫెక్టివ్ డొమైన్ కానీ, విద్యార్థికి సంబంధించిన సైకోమోటర్ ఇష్యూస్ని కానీ ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతుంది. కాబట్టి మనకు స్కూల్ బేస్డ్ అసెస్మెంట్కి చాలా వాల్యూ ఇవ్వాలనే కోణం బయటకు వచ్చింది. ఆ కోణంలోనే NCF 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, అట్లాగే RTE చట్టం 2009, ఇవి విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులకి అవి రికమెండేషన్స్ సూచించాయి. అందులో భాగంగానే పాత ఎవాల్యుయేషన్ పద్ధతిలో మరికొన్ని మార్పులను తీసుకొస్తూ నౌ వి గాట్ ఎ న్యూ ఎవాల్యుయేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ CCE. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈరోజు భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలు దే అడాప్టెడ్ CCE. యూరోపియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో CCE ఒక పార్ట్గా మారిపోయింది. మనం ఈరోజు ప్రపంచంలో ఐర్లాండ్ని ది అపెక్స్ కంట్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్గా చూస్తున్నాం. అంటే ప్రపంచంలో విద్య మీద ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశంగా, విద్యకు సంబంధించిన ఫలితాలని ఎక్కువగా తీసుకొని ప్రపంచంలో విద్య ద్వారా అత్యధిక పెరికాప్ట్ ఆఫ్ ఇన్కమ్ తలసరి ఆదాయాన్ని పొందే దేశంగా మనం ఐర్లాండ్ని చూసాం. కాబట్టి ఐరిష్ ఎడ్యుకేషన్కి చాలా విలువ ఉంది ప్రపంచంలో. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా CCE భాగంగా ఉంది. సి సింబలైజెస్ ఫర్ కంటిన్యూయస్, అంటే జ్ఞానము నిర్మించబడుతుంది, జ్ఞాన నిర్మాణం కొనసాగుతూ ఉంటుంది. ఈ నిర్మించబడే జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానాన్ని మనము మదింపు చేసే ప్రయత్నం చేయాలి. ఆ నిర్మించబడుతున్న జ్ఞానం కరెక్ట్గా నిర్మించబడుతుందో లేదన్న విషయాన్ని నిరంతరం పరిశీలన చేయబడాలి. అందుకోసమే సి ఫర్ కంటిన్యూయస్, ఇట్ ఫోకస్ ఆన్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. సి ఫర్ కాంప్రహెన్సివ్, కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అన్నప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, కాగ్నేటివ్ డొమైన్లో మనం ఎక్కువగా పేపర్ పెన్ టెస్ట్కు మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాం. కానీ జ్ఞానం అనేది స్కొలాస్టిక్, నాన్ స్కొలాస్టిక్ రూపంలో ఉంటుంది. స్కొలాస్టిక్ మీన్స్ స్కూల్ బేస్డ్ నాలెడ్జ్, స్కొలాస్టిక్ మీన్స్ స్కూల్ బేస్డ్ నాలెడ్జ్, నాన్ స్కొలాస్టిక్ మీన్స్ ఇన్ఫార్మల్ ఆర్ నాన్ ఫార్మల్ నాలెడ్జ్. నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్ బై వన్ చైల్డ్, నాలెడ్జ్ కెన్ బి రిసీవ్డ్ బై వన్ చైల్డ్ ఇన్ టూ వేస్, వన్ ఈజ్ ఫార్మల్, అనదర్ ఈజ్ నాన్ ఫార్మల్. ఈరోజు గురుకుల ఎగ్జామినేషన్ సిస్టంలో కూడా సిలబస్లో ఫార్మల్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్, నాన్ ఫార్మల్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక చాప్టర్ ఉంది. చివరి చాప్టర్ అది మ్యాథమెటిక్స్లో, ఫిజికల్ సైన్స్లో, బయాలజీలో, సోషల్ సైన్సెస్లో, లాంగ్వేజ్లో. అంటే అంతకుముందు మనకేముండేది, జ్ఞానానికి మూలం పాఠశాల, మనకి పాఠ్యపుస్తకాలు మాత్రమే, ఆ పాఠ్యపుస్తకాల్లో ఉండేది జ్ఞానం మాత్రమే. పాఠ్యపుస్తకాన్ని సమగ్రంగా చదివి బట్టి కొట్టడం ద్వారా,
రోట్ సిస్టంలో తీసుకొని రావడం ద్వారా జ్ఞానవంతం వస్తుందని ఒక తప్పుడు అవగాహన ఉండేది. దాన్ని ఛేదించాం ఆధునిక విద్యా సంస్కరణలో భాగంగా. నౌ వీఆర్ రికగ్నైజింగ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఈజ్ ఆల్సో నాన్ ఫార్మల్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో బెస్ట్ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి స్కొలాస్టిక్ అండ్ నాన్ స్కొలాస్టిక్ ఈ రెండు అంశాల మీద కూడా మనం మదింపు చేయాలి. అందుకోసమే ఎవాల్యుయేషన్ ఈజ్ కాంప్రహెన్సివ్. ఈ టచెస్ స్కొలాస్టిక్ నాన్ స్కొలాస్టిక్ ఇది చాలా కీలకమైన అంశం గుర్తుపెట్టుకోవాలి. కాగ్నేటివ్ సైకోమోటర్ ఎఫెక్టివ్ డొమైన్లను తీసుకొని స్కొలాస్టిక్ నాన్ స్కొలాస్టిక్ అన్నింటినీ కాంప్రహెన్సివ్గా మనం ఎవాల్యూ చేయాలి. ఈ స్టాండ్స్ ఫర్ అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఈ, ఇట్ ఇస్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్లో ఏముంటాయి మనకి? అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అనాలిసిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్. రికార్డింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అబ్జర్వేషన్, అనాలిసిస్, రికార్డింగ్. మనకు క్యుములేటివ్ రికార్డ్స్ ఉంటాయి. ప్రోగ్రెసివ్ రిపోర్ట్ అనేది కాగ్నేటివ్ డొమైన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేది. క్యుములేటివ్ రిపోర్ట్ అనేది విద్యార్థిని సమగ్రంగా రిపోర్ట్ చేసేది. కాబట్టి అబ్జర్వేషన్, అనాలిసిస్, రికార్డింగ్ ఈ మూడు కూడా ఈలో భాగంగా ఉంటాయి. దట్ ఇస్ ఎవాల్యుయేషన్లో భాగంగా ఉంటాయి. కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సి స్టాండ్స్ ఫర్ కంటిన్యూస్, అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఫోకస్ చేస్తుంది. సి స్టాండ్స్ ఫర్ కాంప్రహెన్సివ్, స్కొలాస్టిక్, నాన్ స్కొలాస్టిక్. ఈ కాన్సన్ట్రేట్ ఆన్ అబ్జర్వేషన్, అనాలిసిస్, రికార్డింగ్ సిఈ. ఇది మనకు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ అంశాన్ని ఇక్కడ మనం చూస్తే సిసి అనేది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. అంటే ఇంతకుముందు అనుకున్నాం మనం బోర్డు ద్వారా ఎక్స్టర్నల్ అంశాల ద్వారా కొన్ని అంశాలను మాత్రమే మదింపు చేయగలుగుతాం. స్కూల్ బేస్డ్ అసెస్మెంటే రైట్ అసెస్మెంట్. కాబట్టి మనకి ఈరోజు సెంట్రల్ స్కూళ్ళల్లో 40% సెంట్రల్ స్కూల్స్లో 40% ఫార్మేటివ్ ఫామ్ ఆఫ్ ఎవాల్యుయేషన్కు ప్రాముఖ్యత ఇస్తుంది, 60% సమ్మేటివ్కి ఇస్తుంది లేదా ఎక్స్టర్నల్కి ఇస్తుంది. స్టేట్స్లో ఇది భిన్నంగా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు 20% మనము ఇంటర్నల్ అసెస్మెంట్కి ఇస్తున్నాం, 80% ఎక్స్టర్నల్కి ఇస్తున్నాం. కానీ ఇది క్రమక్రమంగా ఏం కావాలి? ఇంటర్నల్ అసెస్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎక్స్టర్నల్ అసెస్మెంట్ని తగ్గించాలి. అందుకోసమే సిసిఈ యొక్క ఏమ్ ఏంటంటే స్కూల్ బేస్ అసెస్మెంట్కి వాల్యూ ఇవ్వాలని. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్. సైకోమోటర్ని, ఎఫెక్టివ్ డొమైన్ని, కాగ్నేటివ్ డొమైన్ని అది అంచనా వేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కవర్స్ ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్ డెవలప్మెంట్ను మొత్తం సమగ్రంగా మనం మదింపు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి గత కాలపు పరీక్షా విధానానికి, గత కాలపు శిక్షణ విధానానికి, నేటి పరీక్షా శిక్షణ విధానానికి మీద తేడా వచ్చింది. నౌ ది ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ టోటల్లీ ఫోకసింగ్ ఆన్ సిసిఈ, దట్ ఈస్ కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. కాబట్టి ఈరోజు మనందరం సిసిఈని అడాప్ట్ చేసుకుని పోతున్నాం. రేపు మీరు రాసే సీటెట్లో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ బెస్ట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ సిసిఈ. ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాలెడ్జ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్. జ్ఞానము ఎప్పుడు నిర్మాణంలో ఉంటుంది. ఆ నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ. జ్ఞానము నిర్మాణంలో ఉంటుంది, నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఆ జ్ఞానానికి సంబంధించిన అంశాలని లేటెస్ట్గా నేర్చుకోవడం ద్వారా మనం అడ్వాన్స్ అవుతాం. ఇంగ్లీష్ మీడియంలో లేటెస్ట్ పుస్తకాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే అది అంతర్జాతీయ భాషగా గుర్తించబడ్డ భాష కాబట్టి. సీటెట్లో అనేది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వబడే క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో. వాస్తవానికి యు ఆర్ వెరీ బ్రిలియంట్, ఐ నో హౌ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ సీట్ ఇన్ బిఎడ్, హౌ ఈస్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ సీట్ ఇన్ డిఎడ్. డిఎడ్లో కానీ బిఎడ్లో కానీ సీట్ సంపాదించుకోవడం చాలా కష్టం. మీరు తెలంగాణలో, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మీరు అద్భుతంగా బిఎడ్, డిఎడ్లో సీట్ సంపాదించారు, కష్టపడి పాస్ అయ్యారు, అద్భుతమైన రికార్డ్స్ సాధించారు. నౌ యు ఆర్ బెస్ట్ నాలెడ్జ్, నౌ యు ఆర్ బెస్ట్ నాలెడ్జ్. మీ దగ్గర మంచి జ్ఞానం ఉంది, నౌ యు ఆర్ బెస్ట్. ఈ జ్ఞానం ఏదైతుందో దీన్ని ఇంగ్లీష్లోకి మార్చండి. వెన్ యు ఆర్ రీడింగ్ న్యూ క్వశ్చన్ పేపర్, డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్. వెన్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ క్వశ్చన్ పేపర్, డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై. ఇంగ్లీష్ ఈజ్ నాట్ నాలెడ్జ్. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇంగ్లీష్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఇస్ ఓన్లీ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఇస్ ఓన్లీ లాంగ్వేజ్. వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ లాంగ్వేజ్, వెన్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ లాంగ్వేజ్, యు ఆర్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడినాను, ఇంగ్లీష్లో మాట్లాడినాను,
తెలుగులో లెక్చర్ ఇచ్చాను, ఇంగ్లీష్లో లెక్చర్ ఇచ్చాను. నాకు తెలుసు మీరు చాలా క్లియర్గా నా ఇంగ్లీష్ లెక్చర్ ఫాలో అయినారు, నా ఇంగ్లీష్ టెర్మినాలజీ ఫాలో అయినారు, మీరు నా తెలుగు టెర్మినాలజీ ఫాలో అయ్యారు. రేపు సీటెట్ కూడా అట్లే ఉంటుంది. సీటెట్లో తెలుగు మీకు కనిపించకపోవచ్చు, కానీ మీరు ఏ టెట్ కోసం అయితే ప్రిపేర్ అయినారో ఆ టెట్కు సంబంధించిన కోణంలో సీటెట్ ఉంటుంది. కాకుంటే ఒక తెలుగు సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి ఇది నాట్ ఏ ప్రాబ్లం, ఇంగ్లీష్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మీరు మూడో పనులు చేయండి, మీరు తెలుగులో పుస్తకాలను చదవండి, నో ఆబ్జెక్షన్, తెలుగులో విషయాన్ని అర్థం చేసుకోండి, నో ఆబ్జెక్షన్, తెలుగులో విషయం అర్థమైన తర్వాత తెలుగులో పుస్తకాలను చదివిన తర్వాత వాటి టర్మ్స్ ఏవైతున్నాయో వాటిని ఇంగ్లీష్లోకి తీసుకోండి, వాటి టర్మ్స్ ఏవైతున్నాయో ఇంగ్లీష్లో వెతుక్కొని నోట్స్ రూపంలో రాసుకోండి. నౌ యూ కెన్ గెట్ కంఫర్టబిలిటీ టు రైట్ ఎగ్జామ్ ఇన్ ఇంగ్లీష్. రెండవది, సాధ్యమైనంత మేరకు యూ ట్రై టు లిజన్ క్లాస్ ఇన్ ఇంగ్లీష్, యూ ట్రై టు లిజన్ క్లాస్ ఇంగ్లీష్. నేను 50 to 60 వీడియోస్ రిలీజ్ చేశాను, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్ ఆన్ ఇట్. కాబట్టి ఈ వీడియోస్ను ఇంగ్లీష్లో చెప్పాను సీటెట్ కోసము. ఆ ఇంగ్లీష్ మీడియంలో మీరు ఈ క్లాసెస్ను అట్లాగే వినడం ద్వారా ఏమవుతుందంటే, మీరు వింటూ లాంగ్వేజ్ తెలియకుండానే మీకు నేర్చుకోబడుతుంది. వెన్ యు ఆర్ గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ హాల్, యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. మూడో అంశం ఏంటంటే, యూ గో ఫర్ ప్రాక్టీస్. ఓల్డ్ క్వశ్చన్ పేపర్, ఐ మీన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తూ పోండి, చక్కగా చదవండి, విషయాన్ని అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటరు ప్రతి ఆదివారము మీకు ఇంగ్లీష్ మీడియంలో సీటెట్కు ఎగ్జామ్స్ ఫ్రీగా కండక్ట్ చేస్తుంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి రామయ్య కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు యాప్ ద్వారా ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఆ ఫ్రీ ఎగ్జామ్స్ రాయడం ద్వారా భాష వస్తుంది, దానికి మీరు ఏమీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, డోంట్ వరీ, మీకు చాలా దూరంగా ఉండదు. ఒక సమాజంలో ఒక మంచి అభ్యుదయ ప్రగతిశీలమైన ఆలోచన వల్ల వాళ్ళు సమాజ సేవ కోసం తప్పిస్తారు. రామయ్య కోచింగ్ సెంటర్లో ఈ యాప్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి. నేను చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ మీద మొత్తం టోటల్గా 23 చాప్టర్స్ ఉంటే అన్ని చాప్టర్స్ మీద వీడియో చేశాను. ఇంకొన్ని చాప్టర్స్ మీద వీడియోస్ చేసే ప్రక్రియ సీరీస్ లాగా కొనసాగుతూ ఉంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం చాప్టర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా 60 to 70% చాప్టర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకో 30% చాప్టర్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా అందజేస్తాను. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఆ ఫ్రీ ఎగ్జామ్స్ని ఇంగ్లీష్లో మేము నిష్ణాతులకు ప్రిపేర్ చేస్తున్న క్వశ్చన్ పేపర్ల ద్వారా రావడం వల్ల మీకు సబ్జెక్ట్ జ్ఞానం పెరుగుతుంది, ఇంగ్లీష్ పరిజ్ఞానం పెరుగుతుంది. సీటెట్ మీకు మంచి బాటని ఇస్తుంది. టెట్కి సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నారు మీరు, టెట్కి సంబంధించిన విషయాలను మీరు అధ్యయనం చేస్తున్నారు. టెట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో మనకు అందుబాటులో లేని అంశము, అందుబాటులో లేని సమాచారం. సీటెట్ ఎగ్జామినేషన్ January 31st ఉంది. మీ ముందు అది రెడీగా ఉంది, దాని మీద ఫోకస్ చేయండి. సీటెట్ ప్రిపరేషన్ 100 to 100% మీకు టెట్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. సిలబస్లో సిమిలారిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సీటెట్ ప్రిపరేషన్ రేపు టెట్లో నిష్ణాతులు చేస్తుంది. టెట్ పాస్ అయితే మీరు ఒక రాష్ట్రానికి పరిమితం చేయబడతారు, సీటెట్ పాస్ అయితే భారతదేశం మీద విస్తరిస్తారు. సీటెట్ పాస్ కావడం కోసం రామయ్య ప్లేస్టోర్కి వెళ్ళి రామయ్య యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటూ, యూట్యూబ్లో జస్ట్ గో ఫర్ సబ్స్క్రైబ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ఐఎమ్ డాక్టర్ రియాజ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, హ్యావింగ్ ప్లెంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ టు స్కూల్ లెవెల్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ రియాజ్, కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ రిసీవ్ మై లెక్చర్స్. మై లెక్చర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ వెరీ వెరీ లో ప్రైస్. యూ కెన్ హ్యావ్ యూ కెన్ గెట్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.